హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎస్వేఎస్ ఎగ్జామ్స్ ఈరోజు మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనేటువంటి మొట్టమొదటి యూనిట్ గురించి మాట్లాడదాం సరే ఈ యూనిట్ మాట్లాడడానికంటే మునుపు అసలుకి పాలిటీ అంటే ఏంటి అదేవిధంగా అసలు రాజ్యాంగం అంటే ఏంటి ఈ రాజ్యాంగవాదం అనేటువంటిది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడ ఆవిర్భవించింది ఈ రాజ్యాంగవాదానికి పితామహులు ఎవరు రాజ్యాంగం వల్ల లాభాలు ఏంటి అదేవిధంగా రాజ్యాంగం ఎన్ని రకాలు అసలు ప్రభుత్వం అంటే ఏంటి అసలు రాజ్యం అంటే ఏంటి ఇలాంటి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ మీద మనం మొట్టమొదటిసారిగా మనం తెలుసుకుందాం పాలిటీ మరి పాలిటీ అంటే ఏంటి ఏంటండి పాలిటీ అంటే వాట్ ఈస్ ద పాలిటీ పాలిటీ అంటే ఒక దేశ రాజకీయ వ్యవస్థ గురించి తెలియచేసేదాన్ని పాలిటీ అని అంటారు ఒక దేశ రాజకీయ వ్యవస్థ గురించి తెలియచేసేదాన్ని పాలిటీ అని అంటారు పాలిటీ డిస్క్రైబ్స్ అబౌట్ వన్ స్టేట్ పొలిటికల్ సిస్టమ్ పాలిటీ అనేటువంటిది ఒక దేశ రాజకీయ వ్యవస్థ గురించి తెలియచేసేదాన్ని పాలిటీ అని అంటారు మరి ఒక దేశ రాజకీయ వ్యవస్థ అంటే ఏంటి అంటే ఒక దేశంలో ఉన్నటువంటి శాసన శాఖ ఆ దేశంలో ఉన్నటువంటి కార్యనిర్వహణ శాఖ ఆ దేశంలో ఉన్నటువంటి న్యాయశాఖ గురించి తెలియజేసేటువంటిదే ఒక దేశ రాజకీయ వ్యవస్థ చెప్పండి ఏంది పాలిటీ అంటే పాలిటీ అంటే ఒక దేశ రాజకీయ వ్యవస్థ గురించి తెలియజేసేదాన్ని పాలిటీ అని అంటారు ఏమంటారు పాలిటీ ఒక దేశ రాజకీయ వ్యవస్థ గురించి తెలియజేసేదాన్ని పాలిటీ అని అంటాం ఒక దేశ రాజకీయ వ్యవస్థ అనగా ఆ దేశంలో ఉన్నటువంటి శాసన శాఖ ఆ దేశంలో ఉన్నటువంటి కార్యనిర్వహణ శాఖ ఆ దేశంలో ఉన్నటువంటి న్యాయశాఖ గురించి తెలియజేసేదాన్ని పాలిటీ అని అంటారు పాలిటీ అంటే ఏంటి ఒక దేశ రాజకీయ వ్యవస్థ నిర్మాణం గురించి తెలియజేసేదాన్ని పాలిటీ అని అంటారు ఒక దేశ రాజకీయ వ్యవస్థ నిర్మాణం గురించి తెలియజేసేదాన్ని పోలిటీ అని అంటారు మరి ఒక దేశ రాజకీయ వ్యవస్థ అంటే ఏంటి అని అంటే ఆ దేశంలో ఉన్నటువంటి శాసనశాఖ ఆ దేశంలో ఉన్నటువంటి కార్యనిర్వాహక శాఖ ఆ దేశంలో ఉన్నటువంటి న్యాయ శాఖ గురించి తెలియజేసేదాన్ని మనం ఏమంటాం పోలటీ అని అంటాం లేదా ఒక దేశ పొలిటికల్ సిస్టమ్ అని కూడా అనొచ్చు సో లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ అని అంటాం ఒక దేశంలో ఉన్నటువంటి శాసన శాఖ ఒక దేశంలో ఉన్నటువంటి కార్యనిర్వహణ శాఖ ఒక దేశంలో ఉన్నటువంటి న్యాయశాఖ ఈ మూడిటి గురించి తెలియజేసేటువంటిది ఒక దేశ రాజకీయ వ్యవస్థ మళ్ళీ జార చూడండి పాలిటీ అంటే ఒక దేశ రాజకీయ వ్యవస్థ గురించి తెలియజేసేదాన్ని పాలిటీ అంటాం ఒక దేశ రాజకీయ వ్యవస్థ అనగా ఆ దేశంలో ఉన్నటువంటి శాసన శాఖ ఆ దేశంలో ఉన్నటువంటి కార్యనిర్వహణ శాఖ ఆ దేశంలో ఉన్నటువంటి న్యాయశాఖ గురించి తెలియజేసేటువంటిదే ఒక దేశ రాజకీయ వ్యవస్థ అని అంటే మరి ఒక దాని గురించి చూద్దాం చూడు మొట్టమొదటిది శాసనశాఖ లెజిస్లేటివ్ అని అంటారు మరి శాసనశాఖ అంటే ఏంటి శాసన శాఖ ఏం చేస్తుంది అని అంటే శాసన శాఖ యొక్క ప్రధానమైన విధి శాసనాలను రూపొందించడం మేకింగ్ ఆఫ్ లాస్ దట్ ఈస్ ద ఫస్ట్ ప్రియారిటీ ఆఫ్ లెజిస్లేచర్ సో శాసన శాఖ యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటంటే శాసనాల్ని రూపొందించడం మేకింగ్ ఆఫ్ లాస్ అని అంటాం అయితే ఇక్కడ కేంద్రంలో ఒక శాసన శాఖ ఉంటుంది రాష్ట్రంలో ఒక శాసన శాఖ ఉంటుంది మన భారతదేశంలో సరే మొట్టమొదటి చూద్దాం చూడు ఒకటి కేంద్రం కేంద్రం కేంద్రంలో అత్యున్నతమైనటువంటి శాసన శాఖ ఎవరంటే పార్లమెంట్ కేంద్రంలో శాసన శాఖని ఏమైనా పిలుస్తాం పార్లమెంట్ని పిలుస్తాం సో ఈ పార్లమెంట్ ఏం అంటే చట్టాలను రూపొందిస్తుంది ఏం చేస్తుంది చట్టాలను రూపొందిస్తుంది ఏం చేస్తుంది చట్టాలను రూపొందిస్తుంది రైట్ మరి పార్లమెంట్ అంటే అర్థం ఏంటి మామూలుగా జనరల్ అర్థం పార్లమెంట్ అంటే ఒక చర్చా వేదిక అని అర్థం ఒక కాన్ఫరెన్స్ హాల్ ఒక మీటింగ్ హాల్ అని అర్థం సో ఇక్కడ ఏం చే ఏం చర్చిస్తారంటే ప్రజలకి అవసరమైనటువంటి అంశాల మీద సమగ్రంగా చర్చించి వాటిని ఆమోదించడమే పార్లమెంట్ యొక్క ప్రధానమైనటువంటి విధి సరే సింపుల్గా మనం పార్లమెంట్ అంటే ఏమి చెప్తున్నాం ఒక చర్చా వేదిక అయితే మనం ఆర్టికల్స్ పరంగా చెప్పినప్పుడు ఆర్టికల్స్ పరంగా ఆర్టికల్ నెంబర్ ఆర్టికల్ నెంబర్ సెవెంటీ నైన్ ప్రకారం పార్లమెంట్ అనగా ఒకటి లోక్సభ రెండు రాజ్యసభ మూడు రాష్ట్రపతి ఈ ముగ్గురి కలిపి మనం ఏమంటామంటే పార్లమెంట్ అంటారు ఏ ఆర్టికల్ ప్రకారం అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ సెవెంటీ నైన్ ప్రకారం పార్లమెంట్ అనగా పార్లమెంట్ అనగా ఎవరెవరు వస్తారు ఒకటి లోక్సభ రెండు రాజ్యసభ మూడు రాష్ట్రపతి సో వీళ్ళు ముగ్గురిని మనం ఏమంటామంటే పార్లమెంట్ అని అంటాం పార్లమెంట్ యొక్క ప్రధానమైన విధి చట్టాలను రూపొందించడం పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాలు భారతదేశ మొత్తానికి వర్తిస్తాయి పార్లమెంటు చేసినటువంటి చట్టాలు భారతదేశ మొత్తానికి వర్తిస్తాయి అదేవిధంగా రెండోది రెండోది చూడండి రాష్ట్రం మరి రాష్ట్రంలో శాసన శాఖను పిలుస్తారు పిలుస్తారంటే రాష్ట్ర శాసనసభను పిలుస్తారు ఎవరు పిలుస్తారు రాష్ట్ర శాసనసభని పిలుస్తారు రాష్ట్ర శాసనసభని పిలుస్తారు అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం రాష్ట్ర శాసనసభ అనగా ఏ ఆర్టికల్ ప్రకారం అండి ఆర్టికల్ నెంబర్ ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం రాష్ట్ర శాసన శాఖ అనగా ఎవరెవరు వస్తారు ఒకరు విధాన సభ రెండు విధాన పరిషత్ మూడు గవర్నర్ ఈ మొగ్గనే కలిపి మనం ఏమంటాం రాష్ట్ర శాసన శాఖ లేదా రాష్ట్ర సభ అని పిలుస్తారు స్టేట్ లెజిస్లేచర్ అంటారు ఎవరెవరు వస్తారు విధానసభ విధాన పరిషత్ గవర్నర్ ఈ మొగ్గని మనం ఏమంటాం రాష్ట్ర శాసనసభను పిలుస్తారు రాష్ట్ర శాసనసభ రూపొందించినటువంటి చట్టాలు రాష్ట్రం మొత్తానికి వర్తిస్తాయి దేశం మొత్తానికి వర్తించు పార్లమెంటు చేసినటువంటి చట్టాలు దేశం మొత్తానికి వర్తిస్తాయి రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టాలు ఓన్లీ ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తాయి సో ఆర్టికల్ నెంబర్ సెవెంటీ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్ నెంబర్ సెవెంటీ నైన్ పార్లమెంటు గురించి తెలియజేస్తామని ఉంటే ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ రాష్ట్ర గురించి తెలియజేస్తా ఉన్నది రాష్ట్ర శాసన సభ గురించి తెలియజేస్తా ఉంది రాష్ట్ర శాసన సభ గురించి తెలియజేస్తా ఉంది ఆర్టికల్ నెంబర్ సెవెంటీ నైన్ పార్లమెంట్ గురించి తెలియజేస్తా ఉంటే ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ రాష్ట్ర శాసనసభ గురించి తెలియజేస్తా ఉన్నది ఇప్పుడు మీకు అర్థమైందా అంటే ఎవరు కేంద్రంలో కానీ అయితే పార్లమెంట్ రాష్ట్రంలో కనైతే రాష్ట్ర శాసనసభ పార్లమెంటు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి సెవెంటీ నైన్ అదేవిధంగా రాష్ట్ర శాసనసభ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ సరే ఒకసారి చూద్దాం చూడు చట్టాలని ఎలా రూపొందిస్తారో ఒకసారి ఇక్కడ చూసేద్దాం మీకు ఫర్దర్ ముందు ఈజీ అయిపోతుంది ఒక మూడు పదాలకు మనకు అర్థం తెలియాలి ఒకటి డ్రాఫ్ట్ లేదా డ్రాఫ్ట్ బిల్లు అని అంటాం ఏమంటారు ఒకటి డ్రాఫ్ట్ లేదా డ్రాఫ్ట్ బిల్లు రెండోది బిల్లు మూడోది యాక్ట్ అని పిలుస్తారు ఒకసారి జాగ్రత్తగా చూడు ఒక మూడు పదాలు మనకు అర్థం కావాలి ఒకటి డ్రాఫ్ట్ లేదా దీన్నే మనవాళ్ళు ఏమంటారు అంటే డ్రాఫ్ట్ బిల్లు అని కూడా పిలుస్తారు ముసాయిదా లేదా చిత్తు ప్రతి అని కూడా అనవచ్చు నెక్స్ట్ రెండవ పదం ఏంటి బిల్లు మూడో పదం ఏంటి యాక్ట్ భారతదేశంలో మీరు ఈరోజు పేపర్ చదివేటప్పుడు కానీ టీవీ చూసేటప్పుడు కానీ మీరు చూస్తూ ఉంటారు డ్రాఫ్టు బిల్లు యాక్ట్ ప్రస్తుత భారతదేశంలో వ్యవసాయ చట్టాలని రైతులు వద్దు అని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యవసాయ చట్టాలని అసలు వద్దండి మాకు వాటిని తీసిండని చెప్పి రైతులు కూడా సమ్మె చేస్తూ ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు సో ఈ మధ్య టూల్ కిట్ వివాదం అనేటువంటిది కూడా ఒకటి వచ్చింది మనం ఎన్ని ఆయా టాపిక్ వచ్చినామో చాలా కులంకుషంగా చర్చిస్తాం మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బెంగళూరుకి చెందినటువంటి లేదా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి దిశ రవి అనేటువంటి అమ్మాయిని ఈ టూల్ కిట్ వివాదాల్లో కూడా అరెస్ట్ చేశారు ఈ వ్యవసాయ చట్టాలని రైతులు వ్యతిరేకిస్తున్నారు ఆ రైతుల యొక్క ఉద్యమానికి ఏ విధంగా మనం ముందుకు తీసుకోపోవాలి అనేటువంటి దాన్ని ఒక సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ వస్తే దాన్ని ఎడిట్ చేసింది మన కర్ణాటక చెందినటువంటి దిశ రవి అనేటువంటి అమ్మాయి అందువల్ల అమ్మాయి మీద ఐపీఎస్ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ క్యాపిటల్ఏ ప్రకారం దేశ ద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు తర్వాత బెయిల్ వచ్చింది మీరు చూసే ఉంటారు సరే ఒకటి యాక్ట్ రెండు బిల్లు మూడు డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ అని కూడా పిలుస్తాము ఏంటేంటో చూద్దాం చూడు ఇప్పుడు ఏదైనా ఒక అంశం మీద మనం చట్టం చేద్దాం ఏం చట్టం చేద్దామంటే భారతదేశంలో ఉన్నటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో నెలకి ఐదు వేల రూపాయల కంటే తక్కువ సంపాదించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ఒక నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు మనం ఇచ్చే విధంగా ఒక చట్టం తీసుకొద్దాం భారతదేశంలో ఒక నెలకి ఐదు వేల కంటే తక్కువ ఎవరైతే సంపాదిస్తూ ఉన్నారో అలాంటి వారికి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఉచితంగా ఒక జీవనోత్తి కింద లేదా పెన్షన్ కింద మనం ఇచ్చే విధంగా ఒక చట్టం చేద్దామని చెప్పి పార్లమెంట్ అనుకున్నది దాన్ని చూద్దాం అయితే ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి మొట్టమొదటిసారిగా కేంద్రంలో క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు కేంద్ర మంత్రి మండల్లో ఒక వింగు క్యాబినెట్ మినిస్టర్స్ ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి ఉంటుంది ఆ మంత్రి మండలిలో క్యాబినెట్ మినిస్టర్స్ అని ఉంటారు సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు మంది క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు తర్వాత స్టేట్ మినిస్టర్స్ ఉంటారు అదేవిధంగా డిప్యూటీ మినిస్టర్స్ కూడా ఉంటారు సరే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్స్ చూడండి కేంద్ర స్థాయిలో ఉదాహరణకి ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ గారు రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మనకు ప్రకాష్ జయదేవకర్ గారు ఇలా కొన్ని శాఖలకి క్యాబినెట్ మినిస్టర్స్ని నియమించి ఉంటారు ఎవరైతే సీనియర్ అయినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అనేటువంటి పదవులను ఇస్తూ ఉంటారు కేంద్రంలో అత్యున్నతమైనటువంటి శాఖలను మనం ఏమంటామంటే సాధారణంగా క్యాబినెట్ మినిస్టర్స్ అని ఉంటారు సరే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శాఖకు సంబంధించినటువంటి సంపూర్ణమైన నిర్ణయాలు ఆ వ్యక్తి తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు కేంద్ర మంత్రి మండలి ఏమనుకున్నదంటే ఒక నెలకి యాభై వేల కంటే తక్కువ ఎవరైతే సంపాదిస్తూ ఉన్నారో వారికి ఒక నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఆ పెన్షన్ కింద ఇవ్వాలి అని అనుకుంటుంది ఇప్పుడు ఆ అంశం దేని పరిధిలో ఉన్నటువంటి అంశం అంటే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది ఈ అంశం ఉదాహరణకి రక్షణ సంబంధించిన అంశం అయితే మనకు రాజ్నాథ్ సింగ్ పరిధిలోకి వస్తుంది అదేవిధంగా ఒకవేళ మానవ వనరుల అభివృద్ధి కిందకు గానైతే ప్రకాష్ జయదేవకర్ కిందకు వస్తుంది అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ కిందకు అయితే సిబిఐ కానీ ఇలాంటివన్నీ కూడా దేని పరిధిలోకి వస్తాయంటే హోంశాఖ మినిస్ట్రీలోకి వస్తూ ఉంటాయి సరే ఇక్కడ మనం ఇప్పుడు ఈ అంశం ఎవరి పరిధిలోకి వస్తుంది కేంద్ర సామాజిక సాధికారత మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది ఎవరి పరిధిలోకి అండి కేంద్ర సామాజిక సాధికారిత మినిస్ట్రీ పరిధిలోకి వస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు ఈ శాఖ మినిస్టరు ఒక డ్రాఫ్ట్ని తయారు చేస్తాడు ఒక డ్రాఫ్ట్ అనేటువంటి దాన్ని తయారు చేస్తాడు ఆ డ్రాఫ్ట్ని తయారు చేసి ఇప్పుడు మనం ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరైతే నెలకి ఐదు వేల రూపాయలు సంపాదించలేని వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినందువలన లాభాలు ఏంటి సో దానివల్ల జరిగేటువంటి కాన్సిక్వెన్సెస్ లాభాలు ఇప్పుడు మనం రెండు వేల ఐదు వందలు ఇస్తే వాళ్ళ జీవన ప్రమాణం పెరుగుతుంది అదేవిధంగా వాళ్ళ సంక్షేమం పెరుగుతుంది వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా పిల్లలు చదువుకునే వ్యక్తులు ఉంటే వాళ్ళకి బుక్స్ కొనుగోలు కోసం కానివ్వండి బ్యాగ్ కొనుగోలు కోసం కానివ్వండి ఇలా అంటే ఒక రకంగా చెప్పాలంటే మానవ వనరులు కూడా అభివృద్ధి అవుతాయి సో దానివల్ల లాభాలేంటి నష్టాలేంటి దానికి ఎంత ఖర్చు అవుతూ ఉంది దాన్ని ఆ డబ్బుని ఏ రూపంలో తీసుకొస్తాం దాన్ని ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయబోతా ఉన్నాం ఇవన్నీ అంశాల గురించి తెలియజేస్తూ ఒక డ్రాఫ్ట్ని తయారు చేస్తాడు ఈ కేంద్ర సామాజిక సాధికారత మంత్రి తయారు చేసి దాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి దగ్గర పంపిస్తారు ఎవరి దగ్గరికి కేంద్ర న్యాయశాఖ మంత్రి దగ్గర పంపిస్తారు ఎవరైనా మొట్టమొదటిసారిగా డ్రాఫ్ట్ని తయారు చేసిన తర్వాత దాంట్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పమని చెప్పి కేంద్ర న్యాయశాఖ మంత్రి దగ్గరకు పంపిస్తారు ఎవరి దగ్గర పంపిస్తారు కేంద్ర న్యాయశాఖ మంత్రి దగ్గరకు పంపిస్తారు వీరు ఏం చేస్తారంటే ఆ డ్రాఫ్ట్ని బాగా చదివి బాగా చదివి దాంట్లో ఏవైనా సవరణలుగాను ఉంటే తెలియచేస్తూ ఆ డ్రాఫ్ట్ని తిరిగి ఎవరైతే పంపించారో వాళ్ళ దగ్గర పంపిస్తారు అంటే భవిష్యత్తులో దీన్ని బిల్లు రూపంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకి తీసుకొని కొట్టివేయకుండా ముందుగానే ఏం చేస్తారంటే గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పులు ఏ విధంగా ఉన్నాయి దీంట్లో సుప్రీంకోర్టు రివ్యూ చేయకుండా ఇది మామూలుగా అమలు రావాలంటే మనం ఏ రకమైనటువంటి ప్రొవిజన్స్ ఆ డ్రాఫ్ట్లో పెట్టాలనేటువంటి మొత్తం కూడా ఈ న్యాయశాఖ మంత్రి చదివి అంటే వీళ్ళు చెప్పినటువంటి అంశాలు మొత్తాన్ని కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రి చదివి ఆ డ్రాఫ్ట్ని ఇప్పుడైతే ఇక్కడ ఎవరు పంపించారు కేంద్ర సామాజిక సాధికారత మినిస్టర్ కదా ఆయన దగ్గర పంపించేస్తారు ఈ కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇప్పుడు ఈ కేంద్ర న్యాయశాఖ మంత్రి ఏమైతే సవరణలు చెప్పాడో ఆ సవరణలన్నీ కూడా ఈ కేంద్ర సామాజిక సాధికారత మంత్రి ఆమోదించిన తర్వాత ఆ డ్రాఫ్ట్ని కేంద్ర మంత్రి మండలి వద్దకు పంపిస్తారు ఎడ పంపిస్తారు కేంద్ర మంత్రి మండలి వద్దకు పంపిస్తారు కేంద్ర మంత్రి మండల వద్దకే పంపిస్తారు సో వీరి యొక్క అప్రూవల్ అయిపోయిన తర్వాత వీరి యొక్క అప్రూవల్ అయిపోయిన తర్వాత దాన్ని బిల్లు రూపంలో మనం లోక్సభలోనైనా ముందుగా ప్రవేశపెట్టచ్చు లేదా రాజ్యసభలోనైనా ముందుగా ప్రవేశపెట్టచ్చు ముందుగా లోక్సభలో అయినా ప్రవేశపెట్టచ్చు లేదా రాజ్యసభలోనైనా ముందుగా ప్రవేశపెట్టచ్చు ఏ సభలోనూ ముందుగా ప్రవేశపెట్టాలన్నా పది రోజుల ముందుగా ఆ సభాధ్యక్షుడికి చెప్పాలి ఎన్ని రోజుల ముందు పది రోజుల ముందు ఆ సభాధ్యక్షుడికి చెప్పాలి ఉదాహరణకి లోక్సభలో ప్రవేశపెట్టాలంటే లోక్సభ అధ్యక్షుని మనం ఏమంటాం స్పీకర్ అంటాం ప్రజెంట్ కానైతే ఓం బిర్లా అనే వ్యక్తి ఉన్నారు ఆయనకి చెప్పాలి ఎన్ని రోజుల ముందు చెప్పాలి పది రోజుల ముందుగా చెప్పాలి సార్ మేము బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటున్నాం మీరు మాకు సమయాన్ని కానిస్తే ఆ రోజు మేము ప్రవేశపెడతామని చెప్పి ఆ మినిస్టరు ఆ సభ అధ్యక్షుడు చెప్తాడు ఆయన పది రోజుల లోపల ఏదో ఒక రోజు ఇస్తారు ఆ రోజు దాన్ని మనం ప్రవేశపెడతారు ఒకవేళ రాజ్యసభలో ముందుగా ప్రవేశపెట్టాలంటే రాజ్యసభ అధ్యక్షుని ఏమంటారంటే రాజ్యసభ చైర్మన్ అంటారు ఏమంటారు రాజ్యసభ చైర్మన్ అంటారు ఈయనకి చెప్పాలి ఎన్ని రోజులు ముందుగా బిఫోర్ టెన్ డేస్ సో మనం ఈ డ్రాఫ్ట్ని లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ అంటే ఏ సభలైనా పర్లేదు ఏ సభలో నువ్వు ముందుగా ప్రవేశపెట్టినా ఆ డ్రాఫ్ట్ని మనం ఏమంటామంటే బిల్లు అని అంటారు ఓకేనా రైట్ అంటే పార్లమెంటులో నువ్వు ప్రవేశపెట్టిన తర్వాత డ్రాఫ్ట్ని మనం ఏమంటాం బిల్లు అంటాం లోక్సభలో నువ్వు ముందుగా ప్రవేశపెట్టావు ఓకే బిల్లు అని అంటాం లేదా రాజ్యసభలో ముందుగా ప్రవేశపెట్టావు దాని బిల్లు అంటాం వన్స్ కేంద్ర మంత్రి మండలం అప్రూవల్ అయిపోయిన తర్వాత ఆ డ్రాఫ్ట్ ఆ డ్రాఫ్ట్ని పార్లమెంట్లో ప్రవేశపెడితే దాన్ని మనం ఏమంటాము బిల్లు అని అంటారు ఏమంటారు బిల్లు సరే చూడండి లోక్సభలో ముందుగా ప్రవేశపెట్టాం లోక్సభ ఒప్పుకున్నది రాజ్యసభకు పంపించాం రాజ్యసభ కూడా ఒప్పుకున్నది సో దాన్ని ఇప్పుడు చట్టం కోసం అంటే చట్టం చేయాలి కదా అప్పుడు ఆ బిల్లుని ఎక్కడ పంపిస్తారని అంటే ఆర్టికల్ నెంబర్ నూట పదకొండు ప్రకారం ఏ ఆర్టికల్ ఆర్టికల్ నెంబర్ నూట పదకొండు ప్రకారం రాష్ట్రపతి వద్దకు పంపిస్తారు ఎవరి వద్దకి రాష్ట్రపతి వద్దకు పంపిస్తారు ఒకవేళ రాష్ట్రపతి కానీ సంతకం చేస్తే అప్పుడు ఆ బిల్ ఏ విధంగా మారుతుందంటే యాక్ట్గా మారుతుంది తెలుగులో చట్టం అని పిలుస్తాం ఇంగ్లీష్లో యాక్ట్ లేదా లా అని కూడా పిలుస్తాం ఏ విధంగా మారుతుంది చట్టంగా మారుతుంది అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి కేంద్ర మంత్రి మండల పరిశీలనలో ఉంటే దాని డ్రాఫ్ట్ అంటారు పార్లమెంట్లో ప్రవేశపెడితే దాని బిల్లు అని అంటారు లోక్సభ ఒప్పుకున్నది రాజ్యసభ పరిశీలనలో ఉంది లేదా రాజ్యసభ ఒప్పుకున్నది లోక్సభ పరిశీలనలో ఉన్నది లేదా రెండు సభలు ఒప్పుకున్నాయి రాష్ట్రపతి దగ్గర పంపించారు సో రాష్ట్రపతి సంతకం పెట్టేంతవరకు దాన్ని మనం బిల్లు అని అంటాం సో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సంతకం చేయాలంటే అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ ట్రిపుల్ వన్ ఓకేనా ఆర్టికల్ నెంబర్ ట్రిపుల్ వన్ రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత ఆ బిల్ ఏమవుతుంది చట్టంగా మారుతుంది చట్టం అయిన తర్వాత వెంటనే ఆ చట్టం అమలు రాదు ఆ చట్టం ఎప్పటి నుంచి అమలు వస్తుంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ గెజిట్లో తెలియజేస్తుంది వెన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఎక్కడ తెలియజేస్తాం ప్రభుత్వం యొక్క గెజిట్లో చెప్తారు ఎక్కడ చెప్తారండి ప్రభుత్వం యొక్క గెజిట్ అంటాం ఓకేనా ఎక్కడ చెప్తారు ప్రభుత్వం యొక్క గెజిట్లో పేర్కొంటారు ఈ గిజిట్ ఈ గెజిట్ని నిర్వహించేది ఎవరంటే కేంద్ర పట్టణాభివృద్ధి కేంద్ర పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణ శాఖ గృహ నిర్మాణ శాఖ గెజెట్ని ఎవరు నిర్వహిస్తారు కేంద్ర పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణ శాఖ నిర్వహిస్తూ ఉంటుంది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పెట్టినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో మనకి ప్రశ్న అడిగారు గెజెట్ని ఎవరు నిర్వహిస్తారు అని అడిగారు ఎవరు నిర్వహిస్తారు కేంద్ర పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణ శాఖ నిర్వహిస్తుంది సరే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తావు చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని వేరు చేయడానికి ఉద్దేశించినటువంటి డ్రాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ డ్రాఫ్ట్ ఏం పేరు దాని పేరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ డ్రాఫ్ట్ అనేటువంటి దాన్ని రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి ఆమోదించింది డ్రాఫ్ట్ని ఎవరు ఆమోదించారు మంత్రి మండలి ఆమోదించింది రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీన ఈ డ్రాఫ్ట్ని కేంద్ర మంత్రి మండలి రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఫిబ్రవరి పదమూడున లోక్సభలో ప్రవేశపెట్టారు లోక్సభలో ప్రవేశపెట్టారు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఏమవుతుందని చెప్పాము మనం వనస పార్లమెంట్లో డ్రాఫ్ట్ను ప్రవేశపెడితే బిల్లు అవుతుంది ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుని ఏపీ రీ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లుని రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఏ సంవత్సరం రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదిన లోక్సభ ఆమోదించింది రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభ ఆమోదించింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగో సంవత్సరం మార్చ్ ఒకటిన రాష్ట్రపతి సంతకం చేశారు ఎవరు రాష్ట్రపతి సంతకం చేశారు రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత ఏమైపోయింది అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్గా మారింది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే రెండు వేల పద్నాలుగులో చేసినారు కాబట్టి దాన్ని ఏ విధంగా అన్నారు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అన్నారు అయితే వెంటనే యాక్ట్ అమలులోకి రాలేదు అదే రోజు ప్రభుత్వ గెజిట్లో ఉంచారు ఈ గెజిట్లో ఏం చెప్పారనంటే సో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది రెండు వేల పద్నాలుగో సంవత్సరం జూన్ రెండున అమలులోకి వస్తుంది అని అన్నారు అర్థమైందా అంటే కేంద్ర మంత్రి మండల పరిస్థితులలో ఏదైనా ఒక అంశానికి సంబంధించి చట్టం చెయ్యాలి భవిష్యత్తులో అని అనుకున్నప్పుడు అప్పుడు దాన్ని మొట్టమొదటిసారి ఏం తయారు చేస్తారంటే డ్రాఫ్ట్ తయారు చేస్తారు చిత్తు ప్రతి అని అంటారు అర్థమైందా మనం కూడా మనసులో అనుకుంటుంటాం రోజుకి పద్నాలుగు గంటలు చదవాలి పన్నెండు గంటలు చదవాలి పది గంటలు చదవాలి అనుకుంటాం అంటే మనసులో ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకుంటాం సో కేంద్ర మంత్రి మండల పరిసరలో ఉంటే దాన్ని మనం డ్రాఫ్ట్ అంటాం ఆ డ్రాఫ్ట్ మేము పార్లమెంట్లో ప్రవేశపెడితే ఇదరు లోక్సభ ఆరు లోక్సభ సో నీకు ఏది ఇష్టం అక్కడ ప్రవేశపెట్టొచ్చు సో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత దాని బిల్లు అంటాం రాష్ట్రపతి సంతకం చేస్తే యాక్ట్ అంటాం ఓకేనా అర్థమైంది అనుకుంటా క్లియర్గా డ్రాఫ్ట్ బిల్లు యాక్ట్ యాక్ట్ అయిపోయిన వెంటనే అమలు రాదు ఆ యాక్ట్ అనేటువంటిది ఎప్పటి నుంచి అమలు లేకొస్తుంది అనేటువంటిది ప్రభుత్వ గెజిట్లో చెప్తారు గెజిట్ అంటారు గెజిట్ అంటే రాజ్య ముద్ర అని అంటాం ఆ గెజిట్ని నిర్వహించేది ఎవరంటే కేంద్ర పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణ శాఖ గుర్తుపెట్టుకోవాలి ఒకటి డ్రాఫ్ట్ రెండు బిల్లు మూడు యాక్ట్ నాలుగోది గెజిట్ ఓకే రైట్ మీకు అర్థమైందనుకుంటా ఇప్పుడు ఇప్పుడు కేంద్రంలో చట్టాలు ఎవరు చేస్తారు పార్లమెంటే చేస్తుంది పార్లమెంట్ అంటే ఎవరెవరు ఉంటారు లోక్సభ ఉంటుంది రాజ్యసభ ఉంటుంది అదేవిధంగా రాష్ట్రపతి ఉంటారు వాస్తవంగా రాష్ట్రపతి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడు కాదు బట్ ఒక బిల్లు చట్టంగా మారాలంటే రాష్ట్రపతి సంతకం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి రాష్ట్రపతిని పార్లమెంట్లో అంతర్భాగంగా చూస్తారా కానీ రాష్ట్రపతి లోక్సభలో సభ్యుడు కాదు అదేవిధంగా రాజ్యసభలో కూడా సభ్యుడు కాదు ఓకేనా రైట్ నెక్స్ట్ మరి రాష్ట్రంలో చూద్దాం ఎక్కడ చూద్దాం రాష్ట్రంలో ఇప్పుడు కేంద్రంలో చూసాం కదా కేంద్రంలో చట్టాలు ఎవరు తయారు చేస్తారని అంటే పార్లమెంట్ తయారు చేస్తుంది కేంద్రంలో చట్టాలు ఎవరు తయారు చేస్తారండి పార్లమెంట్ మరి రాష్ట్రంలో చట్టాలు ఎవరు ఎవరు తయారు చేస్తారు రాష్ట్ర శాసన సభ ఎవరు రాష్ట్ర శాసన సభ తయారు చేస్తుంది మరి క్యాపిటల్ బి చూద్దాం రాష్ట్రంలో చూద్దాం రాష్ట్రంలో రాష్ట్రంలో చట్టాలను ఎవరు తయారు చేస్తారు అంటే రాష్ట్ర శాసన సభ తయారు చేస్తుంది ఎవరు తయారు చేస్తారు రాష్ట్ర శాసన సభ తయారు చేస్తుంది మరి రాష్ట్ర శాసనసభ అంటే ఎవరెవరు వస్తారు అంటే ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారము ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారము రాష్ట్ర శాసనసభ అనగా రాష్ట్ర శాసనసభ అనగా ఒకటి విధానసభ రెండు విధాన పరిషత్తు మూడు గవర్నర్ ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం రాష్ట్ర శాసనసభనగా విధానసభ విధాన పరిషత్ గవర్నర్ ఈ ముగ్గురి కలిపి మనం ఏమంటామంటే రాష్ట్ర శాసనసభ అని పిలుస్తాం ఏమైనా పిలుస్తాం రాష్ట్ర శాసనసభ స్టేట్ లెజిస్లేచర్ అంటాం యాజ్ యూజువల్ ఇందాక మనం ఏ విధంగా అనుకున్నామో అదే విధంగా రాష్ట్రంలో కూడా చట్టాలను రూపొందిస్తారు అయితే ఇక్కడ విధానసభ విధాన పరిషత్ ఒక బిల్లును ఆమోదించిన తర్వాత ఏ బిల్ని ఒక బిల్లుని ఆమోదించిన తర్వాత దాన్ని చట్టం అవడం కోసం ఆర్టికల్ నెంబర్ రుణ వందల ప్రకారము ఆర్టికల్ నెంబర్ రుణ వందల ప్రకారం గవర్నర్ వద్దకు పంపిస్తారు ఎవరు వద్దకు పంపిస్తారు గవర్నర్ వద్దకు పంపిస్తారు ఒకవేళ గాన సంతకం చేస్తే అప్పుడు అది ఏమవుతుంది యాక్ట్గా మారుతుంది ఏదో మారుతుంది యాక్ట్ వెరీ సింపుల్ ఇక్కడ ఆర్టికల్ నెంబర్ సెవెంటీ నైన్ అంటే పార్లమెంట్ ఇక్కడ ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ రాష్ట్ర శాసనసభ ఆర్టికల్ నెంబర్ నూట పదకొండు ప్రకారం రాష్ట్రపతి బిల్లు మీద సంతకం చేయాలి ఆర్టికల్ నెంబర్ రెండు వందల ప్రకారం గవర్నరు బిల్లుల మీద సంతకం చేయాలి ఇక్కడ రాష్ట్రపతి ఏ బిల్లుల మీద సంతకం చేస్తారు లోక్సభ రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి వద్ద పంపినటువంటి బిల్లుల మీద రాష్ట్రపతి సంతకాలు చేస్తారు అదేవిధంగా రాష్ట్రాల్లో కనైతే సభ విధాన పరిషత్ ఆమోదించినటువంటి బిల్లులు గవర్నర్ వద్ద పంపిస్తారు గవర్నర్ ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ప్రకారం ఒకవేళ సంతకం చేస్తే ఆ బిల్లులు ఏ విధంగా మారతాయి చట్టాలుగా మారుతాయి ఆ చట్టం రాష్ట్రంలో ఎప్పటి నుంచి అమలు లేకొస్తుంది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రభుత్వ గెజిట్లో అంశం చెప్తారు ఓకేనా రైట్ సో ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటిది శాసన శాఖ అంటే ఎవరు అంటే కేంద్రంలో కానైతే పార్లమెంటు రాష్ట్రంలో కనైతే రాష్ట్ర శాసనసభ సో రాష్ట్ర శాసన శాఖ చేసినటువంటి చట్టాలు రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తాయి కేంద్ర శాసన శాఖ అయినటువంటి పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు సో దే ఆర్ అప్లికేబుల్ ఎంటైర్ టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే అవి మొత్తం భారతదేశం మొత్తానికి వర్తిస్తాయి ఓకేనా మొత్తం భారతదేశం మొత్తానికే వర్తిస్తాయి గుర్తుపెట్టుకోవాలి రైట్ నెక్స్ట్ రెండోది కార్యనిర్వాహక శాఖ ఎవరు కార్య నిర్వాహక శాఖ కార్యనిర్వహణ శాఖ ఎగ్జిక్యూటివ్ అని అంటాం సో దీని ప్రధానమైన విధి పరిపాలన నిర్వహించడం ఏంటది పరిపాలన నిర్వహించడం లేదా చట్టాలను అమలు చేయడం ఏంటి చట్టాలను అమలు చేయడం ఒకటి పరిపాలన నిర్వహించడం లేదా చట్టాలను అమలు చేయడం పరిపాలన నిర్వహించడం లేదా చట్టాలను అమలు చేయడం ఉదాహరణ చూద్దాం ఇప్పుడు మళ్ళీ మనం కేంద్రం తీసుకుందాం కేంద్రంలో కార్యనిర్వహణ శాఖ అంటే ఎవరు అని అంటే కేంద్ర మంత్రి మండలిని మనం ఏమంటామంటే కేంద్ర మంత్రి మండలిని మనం ఏమంటామంటే కార్యనిర్వహణ శాఖ అని అంటారు కేంద్రంలో కేంద్ర మంత్రి మండలిని కేంద్ర కార్యనిర్వహణ శాఖ అని పిలుస్తారు ఎవరిని కేంద్ర మంత్రి మండలిని ఇంగ్లీష్లో దీన్ని మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటారు ఏమంటారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటారు ప్రధానమంత్రి కూడా దీంట్లో భాగస్వాముడే కాకపోతే ప్రధానమంత్రి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడ్ పెద్దోడు ఓకేనా రైట్ మరి జాగ్రత్తగా చూడండి కేంద్ర మంత్రి మండలిలో ఎంతమంది సభ్యులు ఉండవచ్చు కేంద్ర మంత్రి మండలిలో గరిష్టంగా ఎంతమంది ఉండవచ్చు అదేవిధంగా కనిష్టంగా ఎంతమంది ఉండవచ్చు కనిష్టంగా ఎంతమంది ఉండవచ్చు వాస్తవంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు కేంద్ర మంత్రి మండలిలో ఎంతమంది మంత్రులు ఉండాలి అనేటువంటి దాని మీద స్పష్టత లేదు అయితే పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో భారతదేశంలో పరిపాలనా సంస్కరణలను తెలియచేయడం కోసం మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ని కేంద్ర ప్రభుత్వం మొరార్జు దేశాయ్ చైర్మన్గా నియామకం చేసింది అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అది ఏం చెప్పిందనంటే పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో పది శాతానికి మించకుండా కేంద్ర మంత్రి మండలి నియామాకం చేసుకోవచ్చును అని చెప్పి తన నివేదికలో పేర్కొన్నది ఎవరు ఫస్ట్ ఏఆర్సి అంటారు ఫస్ట్ ఏఆర్సి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఇది నివేదికను ఎప్పుడు ఇచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తమ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఈ ఫస్ట్ ఏఆర్సి చైర్మన్ ఎవరంటే మొరార్జి దేశాయ్ గారు ఓకేనా రైట్ సరే ఈ నివేదికలు ఏం చెప్పిందంటే మొత్తం పార్లమెంటులో ఉన్నటువంటి సభ్యులలో మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులలో పది శాతానికి మించకుండా కేంద్ర మంత్రి మండలిని నియామాకం చేసుకోవచ్చును అని చెప్పింది అంటే ఎంత అంటే ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ సో వాస్తవంగా లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత రెండు వేల ఇరవై కంటే మునుపు ఐదు వందల యాభై రెండు అదేవిధంగా రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే రెండు వందల యాభై మొత్తం కలిపితే ఎంత వస్తాయండి ఎనిమిది వందల రెండు ఓకేనా రైట్ ఎనిమిది వందల రెండు కదా ఎనిమిది వందల రెండులో పది శాతం అన్నాడు పది శాతం అంటే ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ ఎంత ఎనభై మంది వస్తారు ఇంకేనా రైట్ అదేవిధంగా అయితే ఇది అమలు రాలేదండి ఫస్ట్ ఏఆర్సీ చెప్పినటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు లేక రాలేదు అయితే ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగం అమలు లేకొచ్చి యాభై సంవత్సరాలైన సందర్భంగా రాజ్యాంగం అమలు లేకొచ్చి యాభై సంవత్సరాలైన సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎంఎన్ వెంకటచల్లయ్య నేతృత్వంలో రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ని వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డిఏ గవర్నమెంట్ కేంద్రంలో రూలింగ్లో ఉన్నది ప్రధానమంత్రి వాజ్పేయి ఆయన ఒక కమిషన్ని నియమాకం చేశాడు ఏ సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో ఈ కమిషన్ పేరు ఏం పేరు రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా భారత రాజ్యాంగంలో చేయాల్సినటువంటి ఇంకేమైనా మార్పులు ఉంటే చెప్పమని చెప్పి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎంఎన్ వెంకటచల్లయ్య నేతృత్వంలో ఒక కమిషన్ని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నియమాకం చేసింది ఈ కమిషన్ రెండు వేల రెండవ సంవత్సరంలో తమ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఏ సంవత్సరంలో రెండు వేల రెండవ సంవత్సరంలో ఈ నివేదికలో కూడా ఏం చెప్పిందంటే కేంద్రంలో కేంద్ర మంత్రి మండలి యొక్క గరిష్ట పరిమితి పార్లమెంటులో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో పది శాతానికి మించకుండా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి తమ నివేదికలో పేర్కొన్నది సేమ్ ఫస్ట్ ఇయర్స్ ఏమైతే చెప్పిందో అదే రకమైనటువంటి సిఫారసుని రాజ్యాంగ పునః సమీక్ష కమిషన్ కూడా చెప్పింది ఇది కూడా ఏం చెప్పింది పార్లమెంటులో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో పదిహేను శాతానికి మించకుండా కేంద్ర మంత్రి మళ్ళీ నియామాకం చేసుకోవచ్చును అని చెప్పింది అంటే ఇప్పుడు లోక్సభలో ఎంతమంది ఉన్నారు ఐదు వందల యాభై రెండు అదేవిధంగా రాజ్యసభలు ఎంతమంది ఉన్నారు రెండు వందల యాభై నేను చెబుతుండేది రెండు వేల ఇరవై కంటే మునుపు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరిలో నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చేస్తున్నారు దాన్ని ఇప్పుడే చెప్తాను అంటే మొత్తం ఎంతమంది వచ్చారు ఎనిమిది వందల రెండు అందులో పది శాతానికి మించుకుంటా అంటే ఎంతమంది వస్తారు అంటే ఎనభై మంది అర్థమైందా రైట్ అయితే ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది కూడా అమలు రాల ఇది కూడా అమలులోకి రాల అయితే ఫస్ట్ ఏఆర్సి ఇచ్చినటువంటి సిఫారసులకు విరుద్ధంగా అదేవిధంగా రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులకు విరుద్ధంగా రెండు వేల మూడో సంవత్సరంలో తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో పదిహేను శాతానికి మించకుండా ఎంతగా మించకుండా పదిహేను శాతానికి మించకుండా కేంద్ర మంత్రి మండలిని నియమాకం చేసుకోవచ్చును అని రాజ్యాంగ సవరణ చేశారు ఎప్పుడు రెండు వేల మూడవ సంవత్సరంలో తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో పదిహేను శాతానికి మించకుండా పదిహేను శాతానికి మించకుండా కేంద్ర మంత్రి మండలిని నియామకం చేసుకోవచ్చును అని అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం లోక్సభలో ఆ రోజు గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే ఐదు వందల యాభై రెండు అందులో పదిహేను శాతానికి మించుకుంటే ఎంతమంది వస్తారు అప్రాక్సిమేట్లీ ఒక ఎనభై ఒకటి లేదా ఎనభై రెండు మనం ఎనభై ఒకటి అనుకుందాం అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఎనభై ఒక్క మందిని నియామకం చేసుకోవచ్చు అయితే ఇక్కడ కేంద్ర మంత్రి మండలిలో కనిష్టంగా ఎంతమంది ఉండాలనేటువంటిది పేర్కోలేదండి కేంద్ర మంత్రి మండలిలో గరిష్ట సంఖ్య గురించి పేర్కొన్నారు కానీ కనిష్టంగా ఎంతమంది మంత్రులు ఉండాలనేటువంటి దాని మీద స్పష్టత లేదు ఓకేనా స్పష్టత లేదు అదే కేంద్ర మంత్రి మండలిలో ప్రస్తుతం గరిష్టంగా ఎంతమంది ఉండొచ్చు కేంద్ర మంత్రి మండలిలో గరిష్టంగా లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో పదిహేను శాతాన్ని మించకుండా ఏర్పాటు చేసుకోవచ్చు రెండు వేల మూడో సంవత్సరంలో తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మార్పుని తీసుకొచ్చారు రైట్ కనిష్ట మంత్రులు ఎంత ఉండాలి కనిష్ట మంత్రుల గురించి వాస్తవంగా రాజ్యాంగంలో పేర్కోలేదు ఓకేనా దీని గురించి రాజ్యాంగంలో నూతనంగా చేర్చినటువంటి ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సబ్క్లా నెంబర్ వన్ సబ్క్లాస్ క్యాపిటల్ ఆర్టికల్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సబ్క్లాస్ వన్ క్యాపిటల్ క్యాపిటల్ఏ అనేటువంటి ఆర్టికల్ని చేర్చారు ఆర్టికల్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సబ్క్లా నెంబర్ వన్ క్యాపిటల్ క్యాపిటల్ఏ అనేటువంటి ఆర్టికల్ ఎప్పుడు చేర్చారంటే రెండు వేల మూడవ సంవత్సరంలో తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ఆర్టికల్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సబ్క్లా నెంబర్ వన్ సబ్క్ క్యాపిటల్ ఏం చెప్తుందంటే కేంద్రంలో మంత్రి మండలి యొక్క గరిష్ట సంఖ్య లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో పదిహేను శాతానికి మించకుండా ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు అయితే ప్రస్తుతం చూడండి ప్రస్తుతం మీకు రెండు వేల ఇరవయో సంవత్సరంలో జనవరిలో నూట నాలుగవ రాజ్యాంగ సవరణ అనేటువంటి దాన్ని చేశారు దీని ప్రకారం ఏం చెప్పారంటే రెండు వేల ఇరవయో సంవత్సరం జనవరి ఇరవై ఆరు తర్వాత లోక్సభకి రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్ని నియమాకం చేయరు అదేవిధంగా రాష్ట్రాల్లో గవర్నర్ విధానసభకి ఆంగ్లో ఇండియన్స్ని నియమాకం చేయరు అని రాజ్యాంగ సవరణ చేశారు మామూలుగా జాగ్రత్తగా చూడండి ఆర్టికల్ నెంబర్ మూడు వందల ముప్పై ఒకటి ప్రకారం అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ త్రీ త్రీ వన్ ప్రకారం లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ను ఎంతమందిని ఇద్దరు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు ఆర్టికల్ నెంబర్ మూడు వందల ముప్పై ఒకటి ప్రకారం లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ మూడు వందల ముప్పై మూడు ప్రకారం ప్రతి రాష్ట్ర సభకు ఆ రాష్ట్ర గవర్నర్ ఒక ఆంగ్లో ఇండియన్ను నామినేట్ చేస్తారు ఎక్సెప్ట్ కర్ణాటక వెస్ట్ బెంగాల్ తప్ప ఆర్టికల్ నెంబర్ మూడు వందల ముప్పై మూడు ప్రకారం ప్రతి రాష్ట్ర సభకు ఆ రాష్ట్ర గవర్నరు ఒక ఆంగ్లో ఇండియన్ను నామినేట్ చేస్తారు కర్ణాటక సభకు కానీ వెస్ట్ బెంగాల్ సభకు కానీ ఆ రాష్ట్ర గవర్నరు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని ఆ రాష్ట్ర సభకి నామినేట్ చేస్తారు అయితే ఈ రెండు అంశాలని తొలగించేశారండి ఏ రాజ్యాంగ సవణ ద్వారా రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఇరవై ఆరు తర్వాత లోక్సభకి రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని నియామాకం చేయరు అదేవిధంగా ప్రతి రాష్ట్ర సభకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేయరు అని చెప్పి రాజ్యాంగ సవరణ చేశారు కాబట్టి ఇప్పుడు లోక్సభలో గరిష్ట సభ్యులు ఎంతమంది అని అంటే ప్రస్తుతం ఎంతమంది ఇద్దరు ఆంగ్లోని తీసేసారు కదా అంటే ఐదు వందల యాభై ఓకేనా ఎక్స్క్లూడెడ్ ఆంగ్లో ఇండియన్స్ ఓకేనా ప్రజెంట్ రెండు వేల ఇరవై తర్వాత ఆంగ్లో ఇండియన్స్ని ఇకపైన నియమాకం చేయరు సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు ఓకేనా రైట్ మళ్ళీ సార్ ఏంది ఐదు వందల యాభై రెండు ఉన్నారు అంటే నేను మీకు లెక్క కోసం చెప్తా ఉన్నా ఇప్పుడు రెండు వేల ఇరవై తర్వాత ఎంతమంది అంటే ఐదు వందల యాభై ఓకే రైట్ నెక్స్ట్ రాష్ట్రంలో చూద్దాం ఎక్కడ ఒకసారి మనం రాష్ట్రంలో చూద్దాం కేంద్రంలో గరిష్ట మంత్రి మండలి ఎంతమంది ఉండొచ్చు లోక్సభలో ఉన్న మొత్తం సభ్యుల్లో పదిహేనో శాతానికి మించకుండా ఉండవచ్చు కనిష్ట మంతులు ఎంతమంది ఉండాలి దాని గురించి రాజ్యాంగంలో పేర్కోలేదు మరి క్యాపిటల్ బి రాష్ట్రంలో చూడండి రాష్ట్రంలో కూడా రాష్ట్ర మంత్రిమండలి యొక్క ప్రధానమైన విధేంటంటే పరిపాలన నిర్వహించడం రాష్ట్రంలో కార్యనిర్వహణ శాఖను ఏమన్నా పిలుస్తాం రాష్ట్ర మంత్రి పిలుస్తాం ఎవరిని రాష్ట్ర మంత్రి మండలిని పిలుస్తారు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు దీంట్లోనే ముఖ్యమంత్రి కూడా భాగస్వామి రాష్ట్ర మంత్రి మండలిలో ముఖ్యమంత్రి కూడా ఉంటారు రాష్ట్ర మంత్రి మండలి యొక్క హెడ్ ఎవరంటే చీఫ్ మినిస్టర్ ఓకేనా రైట్ సరే ఈ రాష్ట్ర మంత్రి మండలి ఏం చేస్తుంది పరిపాలన నిర్వహిస్తుంది లేదా రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టాలను అమలు చేస్తుంది చట్టాలను అమలు చేస్తుంది చట్టాలను అమలు చేస్తుంది ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా మీరు కానీ చూసినట్టయితే గరిష్టంగా ఎంతమంది ఉండొచ్చు మరి కనిష్టంగా ఎంతమంది ఉండొచ్చు అంటే వాస్తవంగా ఇక్కడ కూడా రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాష్ట్రంలో కూడా గరిష్టంగా ఎంతమంది మంత్రి మండలిలో ఉండవచ్చు కనిష్టంగా ఎంతమంది మంత్రి మండలిలో భాగస్వామ్యం అయి ఉండవచ్చు అనేటువంటి దాని మీద స్పష్టత లేదు అయితే సేమ్ ఇందాక మనం చెప్పిన విధంగానే రెండు వేల మూడవ సంవత్సరంలో చేసినటువంటి తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక రాష్ట్ర విధాన సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో పదిహేను శాతానికి మించకుండా ఎంత శాతానికి పదిహేను శాతానికి మించకుండా అదేవిధంగా కనిష్టంగా కనిష్టంగా పన్నెండు మందికి తగ్గకుండా పన్నెండు మందికి తగ్గకుండా రాష్ట్ర మంత్రి మండలిని నియామకం చేసుకోవచ్చును అని రాజ్యాంగ సవరణ చేశారు రెండు వేల మూడవ సంవత్సరంలో చేసినటువంటి తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రంలో గరిష్టంగా విధానసభలో ఉన్న మొత్తం సభ్యుల్లో పదిహేను శాతానికి మించకుండా రాష్ట్ర మంత్రి మండలిని నియామకం చేసుకోవచ్చును ఇదే సందర్భంలో పన్నెండు మందికి తగ్గకుండా రాష్ట్ర మంత్రి మండలిని నియామాకం చేసుకోవచ్చును అని రాజ్యాంగ సవరణ చేశారు సరే చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ విధానసభలు ఎంతమంది ఉన్నారు నూట డెబ్భై ఐదు మంది ఉన్నారు అందులో పదిహేను శాతాన్ని మించకుండా అంటే ఎంతమంది వస్తారు ఇరవై ఏడు మంది అదేవిధంగా తెలంగాణ చూద్దాం చూడండి తెలంగాణలో ఎంతమంది విధానసభ సభ్యులు ఉన్నారు నూట పంతొమ్మిది ఉన్నారు అందులో నూట పంతొమ్మిది అంటే పదిహేను శాతం అంటే ఎంతమంది వెళ్ళు పద్దెనిమిది మందిని నియమాకం చేసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు మీరు సిక్కిం చూడండి సిక్కిం విధానసభలు ఎంతమంది ఉన్నారు ముప్పై రెండు అందులో పదిహేను శాతం అంటే ఎంతమంది వస్తారు అప్రాక్సిమేట్లీ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ఐదు అనుకుందాం అయితే తప్పు కదా కనిష్టంగా ఎంతమందులు తగ్గకూడదు కనిష్టంగా ఎంతమంది పన్నెండు మంది తగ్గకూడదు కదా సో కాబట్టి ఇక్కడ చిన్న రాష్ట్రాలకు బెనిఫిట్ ఇది చిన్న రాష్ట్రాలకి బెనిఫిట్ అదే విధంగా మీరు చూడండి ఇప్పుడు గోవా చూడండి గోవాలో ఎంతమంది ఉన్నారు విధానసభలో నలభై మంది అక్కడ మంత్రి మండలి గరిష్టంగా ఎంతమంది ఉండొచ్చు పదిహేను శాతాన్ని పెంచుకోండి అంటే ఎంతమంది వస్తారు ఆరు మంది కానీ ఆరు మంది తప్పు కదా కనిష్టంగా ఎంతమంది తగ్గకూడదు పన్నెండు మందికి తగ్గకూడదు అంటే రాష్ట్రంలో రాష్ట్ర మంత్రి మండలిని రాష్ట్ర కార్యనిర్వహణ శాఖ అని పిలుస్తారు రాష్ట్ర కార్యనిర్వహణ శాఖ ఏం చేస్తుందంటే రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టాలను అమలు చేస్తుంది రాష్ట్ర మంత్రి మండలిలో గరిష్టంగా ఎంతమంది ఉండొచ్చు కనిష్టంగా ఎంతమంది ఉండవచ్చు అని అంటే రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు స్పష్టంగా పేర్కోలేదు రెండు వేల మూడో సంవత్సరంలో చేసినటువంటి తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా విధాన సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో విధానసభలో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో పదిహేను శాతానికి మించకుండా కనిష్టంగా పన్నెండు మంది మంత్రులకు తగ్గకుండా రాష్ట్ర మంత్రి మండలిని నియామకం చేసుకోవచ్చును అని రాజ్యాంగ సవన చేశారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే కేంద్రంలో గరిష్ట మంత్రుల గురించి పేర్కొన్నారు కనిష్ట మంత్రుల గురించి పేర్కోలేదు కానీ రాష్ట్రంలో గరిష్ట మంత్రులను పేర్కొన్నారు కనిష్ట మంత్రుల గురించి కూడా పేర్కొన్నారు కేంద్రంలో కనిష్ట మంత్రుల గురించి పేర్కోలేదు రాష్ట్రంలో కనిష్ట మంత్రుల గురించి పేర్కొన్నారు కాస్త ఈ డిఫరెన్స్ని కానీ మీరు కానీ చూసినట్లయితే ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కేంద్ర కార్యనిర్వహణ శాఖలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా భాగస్వాములుగా ఉంటారు ఈరోజు రేపు నువ్వు గ్రూప్ టూ ఆఫీసర్ అయ్యావు గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యావు సివిల్ సర్వీస్ అధికారి అయ్యావు గ్రూప్ ఫోర్ ఎవడన్నా కానీ నువ్వు నిన్ను ఏ శాఖలో భాగంగా చూస్తారు కార్యనిర్వహణ శాఖలో భాగంగా చూస్తారు భాగంగా చూస్తారు ఓకేనా రైట్ సో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా శాసన శాఖ అంటే ఎవరు అర్థమైంది కార్యనిర్వహణ శాఖ అంటే ఎవరు అర్థమైంది నెక్స్ట్ మూడోది న్యాయశాఖ మూడోది ఏంటి న్యాయశాఖ న్యాయశాఖ జుడిషరీ అంటాం న్యాయశాఖ ఏం చేస్తుంది అని అంటే శాసనశాఖ చేసినటువంటి చట్టాలు కార్యనిర్వహణ శాఖ చేసినటువంటి పరిపాలన రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నదా లేదా అని న్యాయ సమీక్ష చేసి తీర్పులని ఇస్తూ ఉంటుంది న్యాయశాఖ యొక్క ప్రధానమైన విధేంటి న్యాయ సమీక్ష చేసి తీర్పులను ఇవ్వడం జుడిషియల్ రివ్యూ చేసి వర్డిస్ ఇవ్వడం సో న్యాయ సమీక్ష చేసి తీర్పులను ఇవ్వడం శాసన శాఖ చేసినటువంటి చట్టాలు కానీ కార్యనిర్వహణ శాఖ చేసినటువంటి చట్టాలు కానీ రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నదా లేదా అని న్యాయ సమీక్ష చేసి తీర్పులను ఇస్తూ ఉంటుంది సరే ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ కేంద్రం ఉంటుంది కేంద్రంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏంటంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు దేశం మొత్తానికి వర్తిస్తాయి అదేవిధంగా రాష్ట్రంలో కానీ మీరు చూసినట్లయితే రాష్ట్రంలో రాష్ట్రంలో కానీ అయితే రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి కోర్టు ఏంటంటే హైకోర్టు ఈరోజు భారతదేశంలో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నాటికి సో ఇరవై ఐదు హైకోర్టులు ఉన్నాయి ఎన్ని హైకోర్టులు ఉన్నాయి ఇరవై ఐదు కోర్టులు ఉన్నాయి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు దేశం మొత్తానికి వర్తిస్తాయి హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు ఆ రాష్ట్ర పరిధికి మాత్రమే వర్తిస్తూ ఉంటాయి సో ఇప్పుడు సరేక ఇక హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మనం సుప్రీంకోర్టు అప్పీల్ చేసుకోవచ్చు కాబట్టి దేశానికి అత్యున్నతమైన న్యాయస్థానం ఏంటంటే సుప్రీంకోర్టు ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రధానమైన విధి లేదా న్యాయశాఖ యొక్క ప్రధానమైన విధి ఏంటంటే శాసన శాఖ చేసినటువంటి చట్టాలు కార్యనిర్వహణ శాఖ చేసినటువంటి పరిపాలన రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నదా లేదా అని న్యాయ సమీక్ష చేసి తీర్పులను ఇవ్వడము ఇలా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు రెండు రకాలు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు ఎన్ని రకాలు రెండు రకాలు ఏంటి అవి రెండు అంటే ఒకటి ఇంట్రావైర్స్ ఏంటది ఎంట్రావైట్స్ రెండోది ఆల్ట్రావైర్స్ ఆల్ట్రావైర్స్ ఎంట్రావైర్స్ ఆల్ట్రావైర్స్ మొట్టమొదటిసారిగా చూద్దాం చూడు ఇంట్రావైర్స్ శాసన శాఖ చేసినటువంటి చట్టాలకు కానీ లేదా కార్యనిర్వహణ శాఖ చేసేటువంటి పరిపాలన చర్యలు కానీ రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయి అని సుప్రీంకోర్టు చెప్పడాన్ని మనం ఏమంటామంటే ఎంట్రావైర్స్ అంటాం శాసన శాఖ చేసినటువంటి చట్టాలు కార్యనిర్వహణ శాఖ చేసినటువంటి పరిపాలన రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నవి అని సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వడాన్ని మనం ఏమంటాం ఇంట్రావోస్ అంటారు ఏమంటారు ఇంట్రావోస్ ఇంట్రావోస్ అంటే పాజిటివ్ అని అర్థం సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి అదేవిధంగా ఆల్ట్రావోస్ శాసన శాఖ చేసినటువంటి చట్టాలు కార్నిర్వహణ శాఖ చేసినటువంటి పరిపాలనా చర్యలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే ఒకవేళ రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఉంటే సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు మనం ఏమంటామంటే ఆల్ట్రా వయిస్ అంటారు ఏమంటారు ఆల్ట్రా వైర్స్ అని అంటాం ఆల్ట్రా వైస్ అని అంటారు సో ఇంట్రావైర్స్ అంటే పాజిటివ్ ఆల్ట్రా వైర్స్ అంటే నెగటివ్ ఓకే అండ్ రైట్ మళ్ళీ వన్స్ అగైన్ ఐ రిపీట్ పాలిటీ అంటే ఒక దేశ రాజకీయ వ్యవస్థ నిర్మాణం గురించి తెలియచేసేటువంటి దాన్ని పాలిటీ అని అంటాం ఒక దేశ రాజకీయ వ్యవస్థ అనగా ఆ దేశంలో ఉన్నటువంటి శాసన శాఖ ఆ దేశంలో ఉన్నటువంటి కార్యనిర్వహణ శాఖ ఆ దేశంలో ఉన్నటువంటి న్యాయశాఖ ఈ మూడిటిని ఒక దేశం యొక్క రాజకీయ అని పిలుస్తారు శాసన శాఖ ప్రధానమైన విధి శాసనాలను రూపొందించడం కార్యనిర్వహణ శాఖ ప్రధానమైన విధి ఆ శాసనాలని అమలు చేయడం లేదా పరిపాలనను నిర్వహించడం మూడోది న్యాయశాఖ న్యాయశాఖ యొక్క ప్రధానమైన విధి న్యాయ సమీక్ష చేసి తీర్పులని ఇవ్వడం ఇది పాలిటీ ఇప్పుడు మనం రాజ్యాంగం అంటే ఏంటి దాని యొక్క విధి విధానాల గురించి మనం మాట్లాడదాం ప్రతి ఒక్కరూ ఎస్విఎస్ ఎగ్జామ్ అనేటువంటి యాప్ని ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో వివిధ రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి ఎస్పెషలీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి కోర్సులు ఉన్నాయి ఎస్ఐకి సంబంధించినటువంటి కోర్సులు ఉన్నాయి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కోర్సులు ఉన్నాయి యూపీఎస్సీకి సంబంధించినటువంటి కోర్సులు ఉన్నాయి మీరు ఏ ఎగ్జామ్ రాయాలన్నా అందుకు సమగ్రమైనటువంటి శిక్షణ మన యాప్ ద్వారా మీకు లభిస్తుంది మార్కెట్లో జరిగే యాప్ల్లో దొరికేటువంటి కోర్సుల కంటే తక్కువ ధరకి మీకు అందుబాటు అయినటువంటి ధరల్లో మీకు అందుతూ ఉంది ఒకవేళ మీకు బాగా ఉపయోగకరం అనుకుంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనకు తోడ్పాటు అందించండి మా యొక్క సర్వీస్ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది సో ఏ రోజుకి ఆ రోజు అవసరమైనటువంటి కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాం సో యూట్యూబ్లో కూడా మా ఛానల్ పేరు ఎస్విఎస్ ఎగ్జామ్స్ ఈరోజే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి పది మందికి తెలియచేయండి మీ యొక్క ఉద్యోగ సాధనలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకోండి మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాం థ్యాంక్ యూ